పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ప్రతి సంవత్సరం జీడిఎస్ నోటిఫికేషన్ వస్తుంది కదా, జీడిఎస్ నోటిఫికేషన్కి అప్లై చేసిన అభ్యర్థులకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. జీడిఎస్ జాబ్స్ చేస్తున్న వారికి ఎంత శాలరీ వస్తుంది, అసలు ఇంక్రిమెంట్స్ ఉంటాయా లేవా, ప్రమోషన్స్ ఉంటాయా లేవా, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారా లేదా, అసలు ఈ జీడిఎస్ జాబ్స్ ఎవరికి బెస్ట్ అనేది, ఎవరికి వేస్ట్ అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. జీడిఎస్ బీపీఎంగా వర్క్ చేస్తున్న అభ్యర్థులకి అసలు ఏం వర్క్ ఉంటుందనేది ఒకసారి తెలుసుకుంటే, వాళ్ళకి ఆఫీస్ టైమింగ్ అనేది మార్నింగ్ 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఆఫీస్ టైము. అసలు వాళ్ళు చేయవలసిన పని ఏమంటే, న్యూ ఎస్బీఐ అకౌంట్స్ అంటే శాలరీ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలి, ఆర్డీ అకౌంట్స్ రెగ్యులర్ డిపాజిట్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలి. చాలామందికి ఆర్డీలు అంటే ఏం తెలియదు కదా, అదేంటో కాదు, మనం ప్రతి నెల కొంత అమౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే 5 సంవత్సరాలకు గాను కొంత వడ్డీతో సహా 5 సంవత్సరాలకు మనకు రిటర్న్ చేస్తారు. దాన్నే రెగ్యులర్ డిపాజిట్ అంటారు, దాన్నే ఆర్డీ అంటారు. ఆ అకౌంట్స్ అనేవి ఆ కస్టమర్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసుకోవాలి. ఎస్ఎస్ఏలు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ ఉంటాయి, వాటిని కూడా ఓపెన్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఐపీపీపీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు, వీటిని కూడా బీఓలకి అనుసంధానం చేశారు. అలాగే మట్టి పని అంటే ఉపాధి హామీ పనులు ఉంటాయి కదా, వాటికి చేసిన అమౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తారు. ఇంకొక వర్క్ ఏమంటే పోస్టేజ్ స్టాంప్స్ అనేవి అమ్మకాలు అనేవి చేయాలి, డైలీ రికార్డ్స్ అనేవి రాసుకోవాలంటే ఎంత డిపాజిట్ అయింది, ఎంత విత్డ్రా అయింది అనేవి ఒక రికార్డ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఏబీపీఎం వర్క్ వచ్చేసరికి మనకి ఎవ్రీడే రిజిస్టర్ పోస్ట్స్ వస్తాయి కదా, ఆ పోస్ట్స్ 6 డేస్లోగా డెలివరీ చేయాలి. నార్మల్ పోస్ట్స్ అయితే టైమింగ్ అయితే లేదు, మనకు నచ్చినప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇంకా జీడిఎస్ మెయిల్ క్యారియర్ అనే పోస్ట్ ఉంది. ఆ మెయిల్ క్యారియర్ అంటే మన ఎస్ఓ ఉంటుంది కదా, అంటే సబ్ ఆఫీస్ ఉంటుంది మండలంలో, ఆ ఆఫీస్ నుండి మన బీఓకి ఆ బ్యాగ్ అనేది తెచ్చేవారిని మెయిల్ క్యారియర్ అంటారు. సబ్ ఆఫీస్లో ప్యాకర్స్ ఉంటారు. ఆ ప్యాకర్స్ డ్యూటీ ఏమంటే ఏ ఊరికి వచ్చిన లెటర్స్ ఆ ఊరికి సెపరేట్ చేసి ఆ లెటర్స్ ఒక బ్యాగ్లో కట్టి అవన్నీ, ఇప్పుడు మెయిల్ క్యారియర్ ఉన్నారు కదా అతనికి ఇస్తే అతను డెలివరీ ఏజెంట్కి ఇస్తారు, దాంతో వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, డెలివరీ ఏజెంట్ డెలివరీ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే శాలరీ చూసుకుంటే బీపీఎంకి బేసిక్ శాలరీ 12,000, ఆ 12,000కు తోడుగా డిఏ అనేది వస్తుంది. డిఏ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే డిఏ 28% అయితే మన నరేంద్ర మోడీ ప్రకటించాడు. దీంతో మనకు ప్రతి నెల శాలరీలో 2,800 రూపాయలు అనేవి ఎక్స్ట్రాగా పడుతూ ఉంటాయి. బీపీఎం శాలరీ 12,000 బేసిక్ ప్లస్ ఈ సంవత్సరం డిఏ ప్రకటించారు కదా మొన్న రీసెంట్గా 2,800 రూపాయలు, అంటే 28% రెండు కలిపితే 14,800 రూపాయలు బీపీఎం శాలరీ అనేది వస్తుంది. ఏ బీపీఎం కూడా సేమ్, కాకపోతే బేసిక్ 10,000 ప్లస్ డిఏ అనేది 28% 2,800 రూపాయలు, అంటే 12,800 రూపాయలు ప్లస్ వీళ్ళకి ఎక్స్ట్రా ఏమంటే సైకిల్ అలవెన్స్ అని ఒక 180 రూపీస్ అనేవి పడతాయి, అంటే దగ్గర 13,000 అనేవి ఏబీపీఎంకి వస్తాయి. అలాగే ప్రతి దసరాకి బోనస్ అనేది మనకి ఇస్తారు, అదే మించి ఒక 13,000 నుండి 14,000 వరకు ఉండొచ్చు బోనస్. జీడిఎస్లో వర్క్ చేస్తున్న అభ్యర్థులకు చిల్డ్రన్స్ కానీ ఉంటే ఆ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసమని 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు, ఇద్దరు పిల్లలున్న 12,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఇంక్రిమెంట్స్ విషయానికి వస్తే ఇంక్రిమెంట్స్ అనేది మనకు వచ్చిన శాలరీలో 3% అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఏబీపీఎంగా నేను వర్క్ చేస్తున్నాను, 10,000 రూపాయలు శాలరీ వచ్చిందంటే అందులో 3% అంటే 300 రూపాయలు ఇంక్రిమెంట్ అనేది పెరుగుతుంది. ప్రమోషన్స్ విషయానికి వస్తే మాత్రం సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్స్ అని వస్తాయి. ట్రాన్స్ఫర్స్ అయితే ఇప్పుడు కొత్తగా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. మన జీవితకాలంలో 2 సార్లు ట్రాన్స్ఫర్ పెట్టుకునే ఆప్షన్ అయితే కొత్తగా ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేవి పెడతారా లేదా అని చూస్తే ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి. వాటికి ఎలిజిబుల్ అవ్వాలంటే జీడిఎస్లో పనిచేస్తున్న బీపీఎం అయినా ఏబీపీఎం అయినా ఖచ్చితంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎంటీఎస్ కింద, పోస్టల్ ఎంటీఎస్ కింద ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తే పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు, పిఏ ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. అసలు ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ అనేవి ఎవరికి బెస్ట్ ఎవరికి వేస్ట్ అనేది చూసుకుంటే, ఫస్ట్ లోకల్లో ఉన్నవారికి ఈ జాబ్స్ అనేవి బెస్ట్, 2 ఖాళీగా ఉన్నవారికి, జాబ్ లేని వారికి, నిరుద్యోగ యువతకి బెస్ట్ అనేది చెప్పాలి.
3 కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ జాబ్స్ బెస్టే. ఇంకా ఈ జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకున్న వారికి కూడా ఈ జాబ్ అనేది బెస్టే. ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ ఎవరికి వేస్ట్ అనుకుంటే నాన్ లోకల్లో ఉన్నవారికి వేస్టే. ఒక విధంగా చెప్పుకుంటే శాలరీ అనేది తక్కువ వస్తుందని కొంతమంది మానేవచ్చు, అంటే శాలరీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే మాత్రం వేస్ట్ అని చెప్పాలి. ఇంకోటి సర్టిఫికేట్స్ అనేవి అనుకున్న టైంలో ఎవరు అంటే 6 నెలలు పట్టవచ్చు, జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరం అవ్వచ్చు. సర్టిఫికేట్ అయితే కొద్దిగా లేట్గా ఇస్తారు మనకి. అప్పట్లో వేరే జాబ్కి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలంటే మనం అనుకున్న టైంకి ఎవరు, అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. నా నెక్స్ట్ వీడియోలో జీడిఎస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెక్స్ట్ ఏం ప్రాసెస్ అనేది అవసరమవుతుందో దాని మీద ఒక వీడియో చేస్తాను. నేను కూడా జీడిఎస్ ఏబీపీఎంగా వర్క్ చేస్తున్నాను. ఈ నెల అంటే ఇంకొక 2 రోజుల్లో నా శాలరీ స్లిప్ కూడా వస్తుంది. ఆ శాలరీ స్లిప్లో ఎంత శాలరీ వస్తుంది, ఎంత సైకిల్ అలవెన్స్ వస్తుంది, ఎంత డిఏ వచ్చింది అనేది విత్ ప్రూఫ్తో సహా నేను సెకండ్ వీడియో అనేది చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకెవరికైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందరూ ఎప్పటి నుండి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ట్రాన్స్ఫర్స్ అనేవి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి అయ్యేసరికి 1 నెల రోజులు అయితే టైం అయితే పట్టచ్చు. నాకు తెలుసు ఖచ్చితంగా ఈ అక్టోబర్ ఎండింగ్కి మన రిజల్ట్స్ అయితే ఇవ్వచ్చు, లేదంటే తర్వాత నెల నవంబర్లో అయినా ఇవ్వచ్చు. అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము ఫ్రెండ్స్.